మిత్రులారా, ఈరోజు వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 2023 ఎన్నికల సమర పేరిని ఈ వికారాబాద్ శాసనసభ నియోజకవర్గంలో నా మిత్రుడు మీ అభిమాన నాయకుడు గడ్డం ప్రసాద్ గారిని గెలిపించాలని ఈ విజయభేరి సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో కొండలరెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన నాయకులు, ఎంపీపీలు, జడ్పీడీసీలు, చాలా మంది నాయకులు గత ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కృషి చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి గెలిపించిన వాళ్ళు 5 సంవత్సరాలు ఆ ఎమ్మెల్యే యొక్క వ్యవహారాన్ని, ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని చూసి విసిగి వేశారు. మళ్ళీ వికారాబాద్ జిల్లాకు న్యాయం జరగాలి అంటే గడ్డం ప్రసాద్ గారి గడ్డ మీద ఎమ్మెల్యే గెలవాలని ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంత గొప్ప సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో యాదవరెడ్డి మాజీ ఎమ్మెల్సీ గారు మాకందరికీ ఆప్తుడు, ఈడ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ఈ చేరికలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిండు. అదే విధంగా మీకందరికి తెలుసు మిత్రుడు డాక్టర్ చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు అత్యంత ఆప్తుడుగా సేవలను అందించిండు. మరి ఇవాళ ఈ వికారాబాద్ ఎన్నికలలో 2018లో 2200 ఓట్లతోని మిత్రుడు గడ్డం ప్రసాద్ గారు ఓడిపోవడానికి ప్రత్యక్షంగా డాక్టర్ చంద్రశేఖర్ గారు, పరోక్షంగా నేను కూడా కొంత కారణం. ఆ ఎన్నికల్లో వికారాబాద్ లో నా సభ పెట్టి ఈ ప్రాంతానికి ప్రచారానికి రావాలని మిత్రుడు గడ్డం ప్రసాద్ గారు అడిగిండ్రు. నేను ఆలోచన చేసిన కొడంగల్ కు కూతవేటు దూరంలోనే ఉంటది, ఆఖరి నిమిషంలో వికారాబాద్ కు ప్రచారానికి వెళ్ళొచ్చని. కానీ ప్రభుత్వం కుట్ర చేసి, కుతంత్రాలు చేసి, అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి మా తలుపులు బద్దలు కొట్టి పోలీసులు వేల మంది వచ్చి ఎత్తుకుపోయి వికారాబాద్ సభను పెట్టనీయలేదు. అందుకే మిత్రులారా, 2018లో జరిగిన తప్పిదం